హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ని ఈ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తుందండి. ఆ జాకెట్ ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. మనకి ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ ఎప్పుడు కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం తీసుకోవాలి. వెనక భాగానికి బెల్ట్ భాగానికి వేరేగా తీసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగానికి మనం 1 పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి నడుం భాగానికి. ఇప్పుడు ముందు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి లూజ్ అనేది ఈ విధంగా. ఇప్పుడు వెనక భాగానికి డాట్స్కి ఎప్పుడు కూడా 1 ఇంచ్ తీసుకోవాలి మనం డాట్స్ కోసం. ఖర్చు భాగానికి 2 ఇంచెస్ తీసుకోవాలి, అంటే 3 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. లేదా క్రొత్తవారైతే మనం 3 ఇంచెస్కి టేప్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో కరెక్ట్గా మార్కింగ్ పైన నుంచి తీసుకోవాలి పొడవు అనేది. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి మాత్రం 1 పాయింట్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని మనం కరెక్ట్గా షోల్డర్ లూజ్ ఎంత అవుతుందో పైకి ఈ విధంగా పట్టుకోవాలి. లూజ్ అనేది ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి 1 పాయింట్ ఎక్స్ట్రా బయటకు మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. లేదంటే మనం కరెక్ట్గా ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేసినట్లయితే షోల్డర్ అనేది లోపల స్టిచ్చింగ్ చేసాక లోపలికి పోతుంది కాబట్టి షోల్డర్ చిన్నది అయిపోతుంది. కాబట్టి ఖర్చు భాగానికి మనం 1 పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో పొడవు కోసం ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగం కోసం 1 పాయింట్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా 1 పాయింట్ ఎక్స్ట్రా అటు సైడ్కి తీసుకోవాలి లూజ్ అనేది. ఇప్పుడు షోల్డర్ దగ్గర పట్టుకొని మనం చంక భాగానికి లూజ్ తీసుకోవాలి. కింద నడుం భాగం అనేది మార్కింగ్ పైనుంచి వేసుకోండి. ఇప్పుడు పొడవు అనేది ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. మనం కింద ఖర్చు భాగానికి 2 ఇంచెస్ పెంచాం కాబట్టి పైన కూడా షోల్డర్ చంక భాగం దగ్గర కూడా 2 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి విధంగా. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఇది కాబట్టి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్స్ అనేది కింద మార్కింగ్కి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. క్రొత్త వారికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు డీప్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్కి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. క్రొత్త వారికి ఈ విధంగా మార్కింగ్స్ అనేది చేసుకోవడం వల్ల మనకి చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మనం బ్లౌజ్ అనేది సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లూజ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను బ్లౌజ్ లూజ్ను బట్టి బాడీ లూజ్కి. ఇప్పుడు షోల్డర్ చంక భాగం దగ్గర నుంచి 1.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి 1.5కి. లేదా మనం టేప్నైనా ఉపయోగించుకోండి క్రొత్త వారైతే. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి కార్నర్కి వచ్చేసరికి. ఇప్పుడు సరిపోతుంది లేదో బ్యాక్ పార్ట్తో ఒకసారి తీసుకోవాలి లూజ్ అనేది చెక్ చేసుకోండి. చాలామందికి స్టిచ్చింగ్ అయిన తర్వాత టైట్ అవుతుందని అడుగుతున్నారు కదండి, ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకోండి. మనకి ఎక్స్ట్రా అయినట్లయితే ఎక్స్ట్రా ఖర్చు భాగం అనేది పెంచుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లూజ్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోయింది. 2 ఇంచెస్ ఖర్చు భాగానికి ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. లేదా మనం ఎక్స్ట్రా పెంచుకోండి సరిపోదు అనుకునే వాళ్ళు. ఇప్పుడు మెడ భాగానికి ఎప్పుడు కూడా రౌండ్ చేసుకోండి డీప్ దగ్గర. లేదా మెడభాగం పెద్దది అయిపోతుంది అనుకునే వాళ్ళు ఇంక కొంచెం చిన్నగా మార్క్ చేసుకోవచ్చు రౌండ్ అనేది ఈ విధంగా. లేదా మనకి డీప్ ఎక్కువ కావాలి లావుగా ఉండేవాళ్ళు అనుకునే వాళ్ళు కొంచెం కింద నుంచి రౌండ్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు నేను పైనుంచే కటింగ్ చేస్తున్నాను. మన ఫోల్డింగ్స్ అనేవి లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మా వీడియోస్ యూజ్ అవుతుందని అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మాకు నోటిఫికేషన్ అందుతుంది మా వీడియోస్ అన్నీ కూడా. ఇప్పుడు కింద బెల్ట్ భాగం జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు నడుము భాగాన్ని. అలా తీసుకోవడం వల్ల మనకి నడుము భాగం పైకెత్తేస్తుంది. అలా లేకుండా ఉండాలంటే మనం బెల్ట్ భాగాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఇది ఇంకా ఫోల్డ్ చేసుకోవాలి. ముందు ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్తో ఎంతైతే డాట్స్ పడవున్నాయో చెక్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ పైనుంచి తీసుకోవాలి డాట్స్ పొడవు అనేది. ఎప్పుడు కూడా వెడల్పు అనేది కూడా చెక్ చేసుకోండి, లేదా కొన్ని ఇంచు ఉంటే సరిపోతుంది డాట్స్ అనేది. మరీ వెడల్పు వేసినట్లయితే మనకి బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది, మనకి కరెక్ట్గా డాట్ లూజ్ అనేది సరిపోతుంది. ఈ విధంగా చెక్ చేసుకొని వేసుకోండి స్టిచింగ్ చేసేటప్పుడు, లేదా కటింగ్లోనే మార్చేసుకోవచ్చు. రెండవ వైపు కూడా సేమ్ అదే విధంగా మార్చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. కింద నడుము భాగాన్ని ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఏ సైజెస్ అయినా సరే ఇదే విధంగా తీసుకోవాలి మెజర్మెంట్స్ అనేవి. మనకి సింపుల్గా బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అనేది వచ్చినట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్. ఎప్పుడు కూడా స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు. మనకి స్ట్రైట్గా తీసినట్లయితే క్లాత్ ఫ్రంట్ పార్ట్ అనేది మనకి సాగదు, టైట్ అయిపోతుంది. కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది ఎప్పుడు కూడా మనం ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. మీకు ఒకవేళ క్లాత్ చిన్నగా ఉన్నట్లయితే కొంచెం ఎక్స్ట్రా పెంచుకోండి. 80 సెంటీమీటర్స్ తీసుకునే వాళ్ళు 1 మీటర్ తీసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనకి పైకి వస్తుంది మెడభాగం అనేది చూసుకొని పైకి మనం క్రాస్గా తీసుకోవాలి ఈ విధంగా మెజర్మెంట్ అనేది. ఇప్పుడు ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకోవాలి ముందు నడుము భాగాన్ని. ఇప్పుడు ఉక్సులు బట్టితోనే మిమ్మల్ని మెజర్మెంట్ తీసుకోవాలి షోల్డర్ మిడిల్ నుంచి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ డాట్కి సాగకుండా చూసుకోవాలి. ఈ విధంగా స్టిచింగ్ పాయింట్ నుంచి చూసుకొని మనం డాట్ ఎక్కడైతే ఉందో ఖర్చు భాగంతో అంతవరకు మనం కింద నడుము భాగాన్ని మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మనకు మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు మనం మెడభాగం చుట్టూ కూడా ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసుకోవాలి. మనకి సరిపోయినట్లయితేనే మనం చుట్టూ మార్క్ చేసుకోవాలి, లేదా ఒకసారి చూసుకోవాలి మెజర్మెంట్ అనేది చూసుకోండి. ఓపెన్ సైడ్ అనేది మెడభాగం పైకి వస్తుంది కాబట్టి చెక్ చేసుకొని వేసుకొని మార్కింగ్ అనేది. స్టిచింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. లూజ్ దగ్గర బాడీ పొడవు కూడా చూసుకోవాలి. ఈ విధంగా చుట్టూరు స్టిచింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ దగ్గర కూడా ఒక మార్క్ చేస్తున్నాను. చంక భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి ముందుగానే. నడుము భాగం చుట్టూరు కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో పని లేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి మెడభాగానికి. ఎప్పుడు కూడా ముందుగా ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా తాళ్ళు పట్టిని ఉపయోగించుకోకూడదు, ఎందుకంటే తాళ్ళు పట్టిని ఉపయోగించడం వల్ల మనకి ఎక్స్ట్రా అయిపోతుంది క్లాత్ అనేది. మనకు ఉక్సుల భాగంతోనే మనకి కరెక్ట్ మెజర్మెంట్. మనకి ఉక్సులు పట్టి ఎప్పుడు కూడా మనకి చిన్నగానే వస్తుంది నడుము భాగం అనేది. ఉక్సులు తాళ్ళు పట్టి అనేది ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి దీంతో మనం ఎప్పుడు ఉపయోగించుకోకూడదు. ఇప్పుడు మెడభాగానికి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా తీసుకోవాలి మెజర్మెంట్. మనకి కరెక్ట్గా సరిపోయే విధంగా స్టిచింగ్ పాయింట్ దగ్గర నుంచి వేసుకోండి ఫ్రంట్ పార్ట్ని. ఎప్పుడు కూడా మీకు రాదు అనుకునే వాళ్ళు ఈ మెడభాగం చుట్టూరు కూడా ఒక మార్కింగ్ చేసుకోండి, లేదా మనం పైన కొంచెం పైనుంచి ఒక మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం మెడ భాగానికి కొంచెం పైకి మార్చి చేసుకోండి. ఇదిగా ఇప్పుడు ఇక్కడి నుంచి మార్చి చేసుకోవాలి మెడ భాగానికి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కొంచెం లోతు భాగానికి లోపలికి మార్చి చేసుకోవాలి. ఇదిగా మనకు సరిపోతుంది లేదో ఒకసారి మెడ భాగాన్ని కోల్చుకోవాలి. ఇదిగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనకి ఈ విధంగా ఎక్స్ట్రా అయిపోతుంది అనుకున్నట్లయితే కొంచెం కిందకే మార్చి చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా మనకి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఖర్చు భాగానికి మనం కొంచెం పైకి మార్చి చేసుకోవాలి. ఇప్పుడు లోతు కోసం చూపిస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ వేస్తాం కదండి, దాని గురించి కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకు తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మిడిల్ నుంచి చూసుకోవాలి. ఇదిగా ఇప్పుడు మనకి లోతు ఎక్కడైతే ఉందో డాట్ దగ్గర అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా లోతు కోసం మనం మార్క్ చేసుకోవాలి. సన్నగా ఉండాలి సరిపోతుంది, లావు ఉండాలి, కొంచెం చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి. లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి కింద నుంచి. ఇప్పుడు నడుము భాగానికి వస్తే లోతు అనేది మనం పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా ఉండేవాళ్ళు ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు మీకు సన్నగా ఉండేవాళ్ళు 4th డాట్ వేసుకోండి, అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్గా ఉంటుంది. ఇప్పుడు మన కింద నుంచి స్ట్రైట్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా మనం ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చుట్టూ కూడా మనం కట్ చేసుకోవాలి, మార్కింగ్ చుట్టూరు కూడా. లోత్ అనేది చెక్ చేసుకోండి, లావుగుండాలు కొంచెం కింద నుంచి కట్ చేసుకోవాలి. 4th రాట్ వేసుకోకూడదు లావుగా ఉండేవాళ్ళు. మరీ లోతు ఎక్కువ తీసుకోకండి, మెడవాగు అనేది పెద్ద అయిపోతుంది కాబట్టి చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు చిన్నగానే ఉంటుంది, మనం స్టిచ్చింగ్ అయిన తర్వాత సరిపోతుంది మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోతు భాగం తీసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన దగ్గర ఎప్పుడు కూడా 1/2 ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోండి. అలానే మరీ ఎక్కువ లోతు తీసుకోకూడదు ఫ్రంట్ పార్ట్ అనేది. ఎక్కువ లోతు తీయడం వల్ల ఏంటంటే హ్యాండ్స్ అనేవి మనకి ఫ్రంట్ పార్ట్కి పైకి ఎక్కేస్తాయి చంక భాగానికి, కాబట్టి 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి లోతు భాగాన్ని, పైకి వెళ్ళేసరికి సన్నగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పెర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మన స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కటింగ్లోనే ఇవన్నీ మనం మార్క్ చేసినట్లయితే. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మన డాట్స్ అనేవి కూడా మనం ఉక్సలు పట్టిన ఉపయోగించుకోవాలి. మన డాట్ పొడవును బట్టి మనం మార్క్ చేసుకోవాలి. మనకు తాళిపట్టితో వేసినట్లయితే డాట్స్ అనేవి షేప్ అనేది పక్కకు పోతుంది. డాట్స్ పొడవు వేసినట్లయితే మనకి ఇప్పుడు ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవును బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. మరీ వెడల్పు కూడా ఎక్కువ వేసుకోకూడదు, బ్లౌజ్ టైట్ అయిపోతుంది. ఇప్పుడు ఉక్సల భాగంతో మనకి ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి షేప్ దగ్గర, లేదా మనకి మిడిల్ పాయింట్ డాట్ దగ్గర నుంచి అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు డాట్ పొడవు చెక్ చేసుకోవాలి. ఖర్చు భాగంతో ఎంత అవుతుందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. డాట్ వెడల్పు చెక్ చేసుకోవాలి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎంత అవుతుందో, 3వ డాట్కి కూడా అంతే గ్యాప్ వదులుకొని 3వ డాట్ వేసుకోవాలి చంక భాగానికి. ఈ విధంగా
ఇప్పుడు ఫోర్త్ డాట్ వేసేవాళ్ళు కొంచెం గ్యాప్ ఎక్కువ వదులుకోవాలి, మూడింటికి గ్యాప్ ఈ విధంగా తక్కువ కాకుండా ఒక 2.5 ఇంచెస్ పొడవు ఉండే విధంగా ఈ విధంగా వేసుకోవాలి. డాట్ పొడవు అనేది మనకి రెండింటికి డాట్స్కి 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచుకోవాలి. ఫోర్త్ డాట్ వేసేటప్పుడు ఒక 2.5 ఇంచెస్ గ్యాప్ ఉంచే విధంగా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు నేను సేమ్ రెండో వైపు కూడా అదే విధంగా రావడం కోసం మిడిల్ పాయింట్లో కొంచెం కటింగ్ చేస్తున్నాను. మరి ఎక్కువ లోతు కట్ చేసుకోకండి, బ్లౌజ్ టైట్ అయిపోతుంది. చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా డాట్స్ వేసుకోవాలి. మీకు అంతగా రాదు అనుకునే వాళ్ళు, క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒకదానిపై ఒకటి మార్కింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. మనకి సింపుల్ టిప్స్ అనేవి ఈ విధంగా పాటించినట్లయితే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. మనకి ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసినట్లయితే మనకు మార్కింగ్ అనేది వస్తుంది కాబట్టి మార్కింగ్ పైన ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇది మనకి స్టిచ్చింగ్ పాయింట్. ఇది ఫోర్త్ డాట్ వేసేవాళ్ళు ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేసుకోవాలి. నేను రైట్ సైడ్ వేస్తున్నాను డాట్స్ అనేవి, మీరు రాంగ్ సైడ్ అనేది మార్క్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనకి క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 తీసుకోవచ్చు. మనం ముందుగా మనకి ఒక 2 తీసుకోండి. ముందు మనకి 2 తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు. వెనక భాగానికి వేరే కలర్ అయినా మనం యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. షేప్ పట్టీకి ఎప్పుడు కూడా అది కూడా మనం ఒక్కసల భాగంతో ఉపయోగించుకోవాలి. షేప్ పట్టీకి ముందుగా నేను మార్కింగ్ చేస్తున్నాను. మనకి ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. కింద మనకు ఓపెన్ సైడ్ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగంతో వదిలేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎంత అయితే ఉందో లూజ్ అంత వరకు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా వేసుకోవాలి. మనకి ఇంకా ఓపెన్ సైడ్ కింద కూడా మనకు గ్యాప్ వదలకక్కర్లేదు, ఎందుకంటే మనం బార్డర్ అనేది మార్క్ చేస్తాం కాబట్టి ఖర్చు భాగానికి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు పైన ఖర్చు భాగానికి కావాలి కాబట్టి పైన ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. కింద ఖర్చు భాగానికి మనం మార్క్ చేసాం కాబట్టి ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసాం కాబట్టి చివరి వరకు మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ నడుం భాగానికి 2 ఈక్వల్గా అయితే ఉండవు, ఈ విధంగా చూసుకొని వేసుకోండి. మనకి చిన్న బ్లౌజ్ అయితే బ్లౌజ్ ఆదిని బట్టి వేసుకోవచ్చు. అదే మనం బాడీ పొడవును పెంచామన్నట్లయితే మనకి ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ తీసుకోవాలి, నడుం భాగానికి 2.5 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. మన బ్లౌజ్ పొడవును బట్టి ఈ విధంగా మార్కింగ్స్ అనేది తీసుకోవాలి. షేప్ పట్టీకి ఎప్పుడు కూడా మనకి 2 వైపులా 2 కట్ చేస్తున్నాను మిడిల్కి. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. 2 స్ట్రైట్గా ఉండేవి ఉక్సుల పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి, 2 తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ ముక్కలు ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం బెల్ట్ భాగాన్ని డైరెక్ట్గానే తీసుకోవచ్చు. వెడల్పు అనేది ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్కి.
మనకి క్లాత్ తక్కువైనట్లయితే జాయింట్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ ఏమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగాన్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు టూ హ్యాండ్స్ కోసం టూ ఫోల్డింగ్స్ తీసుకోవాలి. మనం ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా ఉండే విధంగా చేసుకోండి. ఇప్పుడు మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్లో తీసుకోవాలి హ్యాండ్స్ ఎప్పుడు కూడా. ఇప్పుడు పైనుంచే మార్కింగ్ చేస్తున్నాను హ్యాండ్స్ అనేది. నార్మల్ బ్లౌజ్కి ఇప్పుడు కూడా మనం కింద ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. అదే లైనింగ్ బ్లౌజ్కి అయితే మనకు ఒక 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ముందు మిషన్ లైన్ స్టిచింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ వరకు ఒక మార్క్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి ఇక్కడ నుంచి. ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. బార్డర్ పై నుంచి స్టిచింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. కచ్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. స్టిచింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, కచ్చు భాగానికి పైకి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. మనకి హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ని బట్టి కింద వరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి లోతు భాగానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోపల ఫోల్డింగ్ చేసే హెమ్మింగ్ వర్క్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. షాల్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మనకి మిడిల్ పాయింట్ జాయింట్ అనేది ఎప్పుడు కూడా మనకి షాల్ మిడిల్కి రావాలి. మనకి జాయింట్ చేసినప్పుడు అలా వస్తేనే మనకి కరెక్ట్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. లేదంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి పైకి ఎత్తి పెట్టేస్తుంటుంది. ఆ విధంగా లేకుండా ఉండాలంటే మనకి షాల్ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా జాయింట్ చేసినప్పుడు ఈ కటింగ్ అనేది రావాలి. ఇప్పుడు మనం టూ రైట్ సైడ్స్ కూడా హ్యాండ్స్కి లోతు భాగం తీసుకోవాలి. రైట్ సైడ్స్ రెండు కూడా ఎదురుపదరుగా వేసుకోవాలి. మనం ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి హ్యాండ్స్. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందుగా మార్క్ చేసుకోవాలి. వెనక భాగానికి ముందు భాగానికి కూడా. ఇప్పుడు స్టిచింగ్ పాయింట్ నుంచి మనం లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి సన్నగా. మనం ఇక్కడ 1.5 వరకు స్ట్రైట్ తీసుకున్న దగ్గర నుంచి లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోతు తీసుకుంటున్నామో హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా లోతు అనేది తీసుకోవాలి. అప్పుడు మనకి హ్యాండ్స్లో చంగ భాగంలో మనకి ముడతలు రాకుండా పెర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ అనేది ఈ కటింగ్ అనేది ఇక్కడ వరకు లోపల ఫోల్డ్ అయిపోతుంది హ్యాండ్స్కి ఎప్పుడు కూడా. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గానే కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు నార్మల్ బ్లౌజ్ అయినా సరే. ఒకవేళ పైపింగ్ చూడాలనుకున్నట్లయితే లాస్ట్ వీడియోస్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి వీడియోస్ అనేది. గోల్డ్ తీసుకోవాలనుకున్నట్లయితే 1 గ్రామ్ చొప్పునైనా మనకి లింక్లో ఉందండి అమెజాన్ లింక్, అది డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఒకసారి చెక్ చేయండి.
ఈ విధంగా ఒక 1 ఇంచ్ వెడల్పుంటే సరిపోతుంది మెడభాగానికి. మనం ఎంత సన్నగా వేసుకున్నట్లయితే అంత బాగా నీట్గా వస్తుంది మెడభాగం అనేది. మరి క్రాస్ అనేది ఎక్కువ కట్ చేసుకోకూడదు, కొంచెం కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇంకా బ్లౌజ్ కటింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిక్సర్ గ్రైండర్ ఆఫర్లో ఉన్నది చూపిస్తున్నానండి. ఇది వచ్చి మనకి 4 జార్స్ ఉన్నాయండి. కలర్ వచ్చి గ్రే కలర్. మనకి 53% ఆఫర్లో ఉంది. బటర్ఫ్లై జెట్ ఎలైట్ మిక్సర్ గ్రైండర్ అండి ఇది. మనకి అమెజాన్లో మనకి మూవింగ్ ప్రోడక్ట్ అండి, ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్ అండి. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇవే కాకుండా మంచి మోడల్స్లో కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి.